సారీ కెనాట్ బ్రింగ్ దట్ వర్డ్ బ్యాక్. సారీ అనేది అంత సింపుల్ గా నువ్వు చెప్పండి. ఇంకో సారీ కెనాట్ బ్రింగ్ దట్ వర్డ్ బ్యాక్, ఆమె అన్నది ఏమైంది మీ ఇద్దరి మధ్యలో ఫ్రెండ్షిప్ అని మాత్రమే అడిగింది. ఈమె అప్పటి నుంచి అడల్ట్ అంటానే ఉంది, మూడు రోజులుగా నడుస్తూనే ఉంది పంచాయతీ. అడల్ట్ అంటే ఫ్రెండ్షిప్ అంటే అడల్టా? ఇప్పుడు నాకు అర్థమవుతలేదు. మరి మన నాగార్జున సార్ కూడా ఈ రోజు ఈ గొడవ అవ్వాలి అంటే నామినేషన్ అప్పుడు ఈ గొడవ అవ్వాలని చెప్పేసి అది క్లారిటీ ఇవ్వకుండా ఆపేశారంటే వీళ్ళ తెలుగులు వీళ్ళకు ఉన్నాయిలేండి. చూద్దాం ఇంకా అమ్మాయితోని ఒక కాన్వర్సేషన్ స్ట్రైక్ చేయాలి. ఎటువంటి కాన్వర్సేషన్ స్ట్రైక్ చేయొచ్చు, దాన్ని ఎక్కడ దాకా మాట్లాడొచ్చు అనే సెన్సిటివిటీ నీకు లేదు, అది నీకు తెలియదు. చెప్పినా నీకు రాదు అది. అమ్మాయితో కాన్వర్సేషన్ ఎట్లా స్టార్ట్ చేయాలి, ఏ సెన్సిటివిటీ ఈమెకు లేదంట. సెన్సిటివిటీ లేనామే అడిగిన ఫస్ట్ ఆమె అడిగిన దాన్ని లేనిది రచ్చరంబోలా చేసి అసలు ఏంది అసలు మీనింగే లేదు. ఫ్రెండ్షిప్ ఎందుకు అయింది అన్న క్వశ్చన్ని ఎవరు సెన్సిటివిటీ లేకుండా దాన్ని అడల్ట్ దాని జోక్ కిందికి మార్చి మలిచింది ఎవరు? సరే సోనియా స్టార్టింగ్ నుంచి చేస్తుంది కదా గొడవలు, దాంట్లోకి తీసుకొద్దాం ఆమె ప్లాన్. ఆమె లేండి తర్వాత మాట్లాడదాం దాని గురించి, వీడియో అయిపోయింది. కామెడీ అంటే ఏంటో తెలుసా? ఇప్పుడు దాకా ఇక్కడ ఉన్నాను అడగండి, నేను 18 ప్లస్ కామెడీ ఏమన్నా చేశానా? నాకైతే అదే అంతే. ఫ్రెండ్షిప్ అంటే ఒకళ్ళు ఇద్దరు మధ్యలో ఫ్రెండ్షిప్ అంటే అది 18 ప్లస్ అనమాట. నేను 18 ప్లస్ కామెడీ చేయలేదంటే ఆ రోజు అన్నమాట మీ ఇద్దరు మధ్యలో మీకెందుకు నీకు వెళ్ళి నచ్చుతున్నా, మీ ఇద్దరు మధ్యలో ఫ్రెండ్షిప్ ఎందుకు అయింది అనమాట. అంటే ఫ్రెండ్షిప్ అంటే సోనియా ప్రకారం అడల్ట్ అంటే 18 ప్లస్. నాకైతే అదే వాళ్ళ స్కూల్లో అదే నేర్పారంట, ఆమె చెప్తుంది అదే ముచ్చట. మీకు లీడర్షిప్ అంటే ఏంటిదో కూడా తెలియని వాళ్ళకి నేను ఆ కామెడీలకి వీటన్నిటికీ స్పెల్లింగ్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకునేంత దాన్ని కాదు కదా మీకు. మీరు అనుకోవడం తప్పు సోనియా గారు. విష్ణుని క్లారిటీ ఇవ్వాలి కాబట్టి నేను నీ స్పేస్ కి బిలాంగ్ అవ్వను, నాకు నాతో ఇది కంటిన్యూ చెయ్యకు అని చెప్పడానికి నేను ఆ వర్డ్ యూజ్ చేసి చెప్పిన. ఏది స్పేస్ అంటే అడల్ట్ అంటే విష్ణు ప్రియ అడల్ట్ స్పేస్ కి బిలాంగ్ అవుతుంది అనమాట. అంటే ఆమె అన్ని అడల్ట్ జోక్లు వేసుకుంటా తిరిగి అంటే ఆమె షోలన్నీ అడల్ట్ వాడిని ఉంటేనా, లేకపోతే అసలు ఆమె మీనింగ్ ఏంటి అంటే ఈమె మాత్రం ఇష్టం వచ్చినట్టు అనొచ్చు. అంటే ఈమెకు రైట్ ఇచ్చాడు బిగ్ బాస్ స్పెషల్గా, సోనియా నువ్వు ఎవరిని పెడతా వాళ్ళని ఇష్టపడతా అట్లా అనొచ్చు. నేను మాత్రం అంటే మాత్రం నువ్వు గొడవ పెట్టుకో, లేకపోతే వీళ్ళకి మరి ఈమెకు ఎవరు నేర్పించారు ఇది నచ్చినప్పుడు నేను జెన్యున్ గా వచ్చి మీరు చేసింది బేబక్కన అనింది కానీ వేరే వ్యక్తుల్ని ఆడవాళ్ళని పాయింట్అవుట్ చేస్తుంది నాకు నచ్చలేదు సోనియా గారు అని నేను మీకు వచ్చి నేను వయసులో చిన్నదాన్ని వచ్చిన ఇంత రెస్పాన్సిబుల్ గా నేను మాట్లాడాను. మీరు అంత చదివారు అంత ఉన్నప్పుడు జారే బదులు మీరు అదే రెస్పాన్సిబిలిటీ తీసుకొని విష్ణు నాకు నీతో ఎలాంటి రాపోలేదు ఓకే. అడల్ట్ అనే విషయం చాలా సింపుల్ అనమాట ఆమెకి, అదే కదా మళ్ళీ సింపుల్ గా ఐ డోంట్ బిలాంగ్ టు యువర్ స్పేస్ అని అంటుంది సింపుల్ గా. అది సింపుల్ అంట ఏది అడల్ట్ అని అనడం, అడల్టెడ్ జోక్స్ అంటే ఏది ఫ్రెండ్షిప్. ఫ్రెండ్షిప్ అనే విషయం ఫస్ట్ మీ ఇద్దరి మధ్యలో ఫ్రెండ్షిప్ ఎందుకు అయింది ఈ మధ్య అన్న అని అడిగిన క్వశ్చన్ అనేది అడల్ట్ జోకు. ఇది ఆమెకి సింపుల్, మరి సింపుల్ అన్నప్పుడు మరి వాళ్ళు ఎందుకు ఇచ్చిందో తెలియదు అంతగనం. అది మీరు అలా చెప్పలేదు, యు సెడ్ అడల్ట్. yes exactly, where is the comedy? ఆ కామెడీ ఏదసలు ఇదా మీరు చదువుకుంది పిల్ల బచ్చ జోక్ లేసుకునేదాని అడల్ట్ ఎలా అంటారు? బరాబర్ ఇప్పుడు కూడా అంట. ఐ అండర్స్టూడ్ అడల్ట్ అనేది మీ ఇద్దులో ఉంది, పచ్చ కామర్లు అడిగి లోకమంతా పచ్చగా కనిపించింది అన్నట్టు ఆ అడల్ట్ రేటెడ్ అనేది మీ హెడ్ లో ఉంది కాబట్టి అదే వింటా కదా. బట్టలు సరిగ్గా వేసుకుని ఒక మంచి పక్కన నించాలనేది కూడా నీకు తెలియదు కదా, నేను అదే వింటా. ఆయన ఒక వైపు అన్కంఫర్టబుల్ అన్కంఫర్టబుల్ అంటున్నప్పుడు కూడా ఆయన పక్కకే వెళ్ళి నించోని మరి చేసింది అవన్నీ కూడా. ఇప్పుడు మళ్ళీ టాపిక్ మార్చుదాం, సడన్ గా కన్ఫ్యూజ్ చేసేసింది విష్ణుప్రియని బట్టలు సరిగ్గా. ఆమె బట్టల గురించి కామెంట్ చేయడానికి ఈమె ఎవరు? ఆమె ఇష్టం, తనకి బట్టలు ఎక్స్పోజింగ్ డ్రెస్సులు వేసుకొని తిరుగుతుంది ఆమె ఇష్టం. ఎవరైనా అన్కంఫర్టబుల్ అయితే వాళ్ళు మాట్లాడతారు, వాళ్ళు అడుగుతారు నీ డ్రెస్సులు నాకు నచ్చట్లేదు విష్ణుప్రియ మంచిగా వేసుకో అని చెప్పేసి. ఈమె ఎవరు అంటే ఈమె మళ్ళీ
అంటే ఈమె మాత్రం పర్సనల్ అటాక్ చేయొచ్చు, ఈమె చెప్పేటి మాటలన్నీ అంటే ఏమంటారు, ఈమె చెప్పేటి మాట మళ్ళీ ఆమె ఇప్పుడు విష్ణుప్రియ అన్న మాట నేను లాస్ట్ కంటాను, ఈమె చెప్తే మాత్రం ఆమె కరెక్ట్, ఈమె తెలియగలదు కాబట్టి ఈమె ఏమన్నా కరెక్టా, అంటే ఈమె తెలియగలదని ఏమనుకుంటుంది, మన నేను అనుకోవట్లేదు అది కరెక్టా. బట్టల గురించి ఈమె ఎవరు మాట్లాడడానికి హౌస్ లో మొత్తంకి కూడా నువ్వు మాట్లాడే మాటలు గాని నువ్వు చేసే చేతలు గాని అలాగే ఉన్నాయి. ఇటు అంటే ఎప్పుడైతే తను క్లారిటీగా నేను చేసిన దాంట్లో నేను అన్న దాంట్లో అడల్ట్ ఏంటిది అని అడిగితే టాపిక్ మార్చేసింది, నువ్వు వేసుకునే డ్రెస్సులు నువ్వు చేసే పనులు హౌస్ మొత్తానికి అనుకుంటా స్టార్ట్ చేసింది, కానీ తన ఒపీనియన్ ఏంటో చెప్పడం ఆపేసింది. అంటే టాపిక్ చేంజ్ చేసి ఆ పిల్లని కన్ఫ్యూజ్ చేసేద్దాం, పని అయిపోతుంది, ఇంకెక్కువసేపు ఆర్గ్యూ ఎట్లా చేయలేరు కాబట్టి ఇక అతను తలపైన కలర్ వేసుకొని వెళ్ళిపోదాం అని ప్లాన్. సో ఎట్లా చేసి మంచి అంటే హీట్ అయిపోయి మనకి ఫుటేజ్ ఎక్కువ రావాలి అన్న ప్లాన్లోనైతే ఉంది మేడం. ఇది పరిస్థితి. ఇట్లా ఇది బిగ్ బాస్ అయితే ఇది చూడడం వేస్ట్. అంటే ఒక బిగ్ బాస్ అనేది ఒక లైఫ్ నేర్పిస్తుంది, ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్. అంటే పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటే ఇది కరెక్ట్ ఇది రాంగు అని చెప్పే ఒక పర్సన్ అక్కడ ఉంటే అది అప్పుడు పర్సనాలిటీ డెవలప్మెంట్. మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి, మీ తన్నులు మీరు అనుకోండి, మేము వచ్చి మధ్యలో జస్ట్ ఎంటర్టైన్మెంట్ చేస్తాం, ఇంకా మసాలా చల్లిపోతాం, లేకపోతే మసాలా చల్లు కానీ దాంట్లో మీనింగ్ ఉండాలి కదా, మసాలా చల్లిపోతాం అని ఏంటో నాకు అర్థమవుతలేదు. మన నెక్స్ట్ టాపిక్స్ ఏముంటాయంటే నీకు టాస్క్ తెలుసుకొని మాట్లాడు, టాస్క్ తెలుసుకొని మాట్లాడు అని అంటున్నారు కదా. సరే ఆ టాస్క్ గురించి మనం రేపు మాట్లాడుకుందాం. తర్వాత నాగార్జున సార్కి వేరే భాషల్లో ఉన్న వేరే యాంకర్స్కి ఏమేమి తేడాలు ఉన్నాయో వాటి గురించి కూడా మాట్లాడుకుందాం. ఇవాళకి ఇంతే. మీరు ఇంకా వేసుకుంటే వేసుకోండి అమ్మ సోనియాకి ఓట్లు, నాకు మాత్రం నేను మాత్రం అస్సలు వేయను, నాకు మంచిగా అనిపించిన వాళ్ళకి మాత్రం వేస్తాను, నాకు మాత్రం కరెక్ట్గా క్లియర్గా మంచి క్యారెక్టర్ ఉన్న వాళ్ళు నచ్చుతారు. ఇట్లాంటి పెంట మొహాలు అయితే నాకు నచ్చవు. మీరు ఏమన్నా చేసుకోండి మీ ఇష్టం. బాయ్.